संपूर्ण वास्तविक दृक्कोण चैप्टर 4 स्ट्रेट लाइन इंस्टिंक्ट। स्ट्रेट लाइन इंस्टिंक्ट वास्तविक दृक्कोण साधिंचे दिशगा सागुतुन्न मन प्रयाणंलो गैप इंस्टिंक्ट मरियु नेगेटिविटी इंस्टिंक्ट ल दुष्प्रभावं एंतो चूसां कदा। इक मरो इंस्टिंक्ट गुरिंची दानि तालूकु दुष्प्रभावाल गुरिंची ओकसारि मात्लाडुकुंदां। వాస్తవిక దృక్కోణం మీద ఈ స్ట్రెయిట్ లైన్ ఇన్స్టింక్ట్ కూడా దాని ప్రభావం అది చూపిస్తూనే ఉంటుంది. అది ఎలాగో మీకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తా. అటు పురోగమనమైన ఇటు తిరోగమనమైన ఒకే తీరున ఏ అడ్డు అదుపు లేకుండా ఒక స్ట్రెయిట్ లైన్ మాదిరి సాగుతుందని అనుకోవటం మానవ నైజం. ఆ క్రమంలో వక్రగతిని ఏ ఒక్కరూ భావన చేయరు, అలాగే డెడ్ ఎండ్లను కూడా ఊహించరు. ప్రపంచాన్ని దాని గమనాన్ని అంచనా వేయటంలో ఈ విధమైన ధోరణి అడ్డంకిగా మారుతుంది. ఫలితంగా వాస్తవికత దిశగా అడుగులు వేయటం కష్టమవుతుంది. ఓసారి నా అనుభవంలోకి వెళదాం. స్ట్రెయిట్ లైన్ ఇన్స్టింక్ట్ మహత్యం ఏమిటో మీకు అర్థమవుతుంది. నా మనుమడు పుట్టినప్పుడు 19.5 అంగుళాల పొడవు ఉండేవాడు. అడుగున్నర పై చిలుకే అనుకోండి. మొదటి 6 నెలల్లో 26.5 అంగుళాలకు సాగాడు. చెప్పుకోదగ్గ పెరుగుదలే అనిపించింది ఆ 7 అంగుళాల పెరుగుదల. కానీ నాకు కూడా ఉందేమో అనిపించే స్ట్రెయిట్ లైన్ ఇన్స్టింక్ట్ పుణ్యమని కొంత ఆందోళన కూడా కలిగించిందా పెరుగుదల. వీడిదే క్రమంలో పెరుగుతూ పోతే వీడి 3వ పుట్టినరోజుకల్లా 60 అంగుళాలకు ఎదగటం ఖాయం. అంటే 5 అడుగులన్నమాట. అదేవిధంగా 13 అడుగుల పొడవు ఎదుగుతాడు తన 10వ బర్త్డే నాటికి. నేనైతే కేవలం ఆందోళన మాత్రమే చెందా. మీ పరిస్థితిని మీరే అంచనా వేసుకోండి. ఏ పిల్లవాడైనా తన 3వ పుట్టినరోజు నాటికి 5 అడుగుల ఎత్తు ఉండటం కానీ తన 10వ పుట్టినరోజు నాటికి 13 అడుగుల ఎత్తు ఉండటం కానీ జరిగే పనేనా? ఒకవేళ అలానే జరిగితే అది సహజమే అనుకుంటామా, లేక ఏదో జన్యు లోపం అనుకుంటామా? అదేమీ కాదు. సృష్టిలో ప్రతీదీ కేవలం స్ట్రెయిట్ లైన్ మాదిరే ఉండదు, మరోలా ఉంటుంది. అది ఎలానో మరో ఉదాహరణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి 10,000 సంవత్సరాలు వెనక్కి, అంటే క్రీస్తు పూర్వం 8,000 నాటికి వెళదాం. అప్పటి ప్రపంచ జనాభా సముద్ర తీర ప్రాంతాలు, నదీ పరీవాహక ప్రాంతాలలోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు అవగతమవుతుంది. ఒక విశ్వసనీయ అంచనా మేరకు అప్పటి జనాభా కేవలం 5 మిలియన్లు. మానవ జాతి మొత్తంగా చూసినా ఇప్పటి మహానగరాలైన లండన్, బ్యాంకాక్, రియో డి జెనీరియోలలో ఏ ఒక్క నగర జనాభాతో సాటి రాదని అర్థమవుదా? ఓ 10,000 ఏళ్లపాటు ఎంతో నెమ్మదిగా మాత్రమే పెరుగుతూ వచ్చి క్రీస్తు శకము 1800 ప్రాంతానికి 1 బిలియన్కు చేరుకుందది. అప్పుడైతే ఏమి జరిగిందో తెలియదు, కానీ కేవలం 130 సంవత్సరాల్లోనే, అంటే 1930 నాటికే మరో 1 బిలియన్ పెరిగి 2 బిలియన్లయ్యింది ప్రపంచ జనాభా. చిత్రం ఏమంటే మరో 100 సంవత్సరాలలోపే 5 బిలియన్లు పెరిగి 7 బిలియన్లకు చేరుకుందది. ఇక్కడ చూడండి, స్ట్రెయిట్ లైన్ ఇన్స్టింక్ట్ ఎలా బోల్తాపడిందో. ఒక తీరువా దారువా లేకుండాను, అంచనాలకు అందకుండాను ప్రపంచ జనాభాలో మార్పులు సంభవిస్తూ వచ్చాయలా. 5 మిలియన్ల నుండి 1 బిలియన్ చేరుకోవటానికి ఓ 10,000 ఏళ్లు పడితే మరో 1 బిలియన్ పెరగటానికి కేవలం 130 ఏళ్లు మాత్రమే సరిపోయింది. మరీ చిత్రంగా 100 ఏళ్లు నిండకుండానే మరో 5 బిలియన్లు పెరిగింది. అలా మొదటి 10,000 ఏళ్లు నత్తనడకన సాగిన దాని తీరు తరువాతి 130 ఏళ్లు వేగవంతమైన నడకతో సాగి తరువాత ఉరకలు పరుగులు పెడుతూ 100 ఏళ్లు నిండకుండానే మరో 5 బిలియన్లు పెరిగింది. ఇకపై ఇదే వేగంతో తన తీరు కొనసాగిస్తుందా, లేక సాధారణ నడకను ఎంచుకుంటుందా, కాక తిరిగి తనకు అలవాటైన ఆ నత్త నడకనే ఆశ్రయిస్తుందా అన్నది చెప్పగలమా? ఎందుకంటే స్ట్రెయిట్ లైన్ సిద్ధాంతం ఇక్కడ పని చేయటం లేదు కాబట్టి. కావున స్ట్రెయిట్ లైన్ ఇన్స్టింక్ట్ అన్ని సందర్భాలలోనూ కూడదని అర్థం కావట్లేదు. మన మీదికి వేగంగా దూసుకొస్తున్న ఓ చిన్న రాయిని ముందుగానే గమనించామనుకోండి, అది అలా దూసుకొస్తున్నట్టు ఏ స్ట్రెయిట్ లైన్ను ఆశ్రయిస్తాం అది మనను గాయపరచకుండా తప్పించుకోవటానికి కేవలం మన కళ్ళు, మన మెదడు చాలు దాని బారి నుండి మనను మనం కాపాడుకోవటానికి. మన పూర్వీకులు ఇదే పద్ధతిలో తమను తాము కాపాడుకుంటూ వచ్చారు.
వేల ఏళ్ల నుండి ఎటువంటి స్ట్రెయిట్ లైన్ సిద్ధాంతాన్ని ఆశ్రయించుకుందాం. ఇక మన ఆధునిక జీవనానికే వచ్చినట్టయితే ఆ సిద్ధాంతం అసలే కొరగాదు. ఎందుకంటే ఎప్పుడే మార్పులు సంభవిస్తాయో ఊహకు కూడా అందరంత డైనమిక్గా మారిపోయింది ప్రపంచం కాబట్టి. అంతవరకు ఎందుకు ఐక్యరాజ్య సమితి తాలూకు డెమోగ్రఫిక్ నిపుణులు ప్రపంచ జనాభా గురించిన అంచనాలు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉంటారు. అయితే వారు ఏనాడు స్ట్రెయిట్ లైన్ సిద్ధాంతాన్ని ఆశ్రయించిన దాఖలా లేదు. వంపులు తిరిగే లైనునే ఎంచుకోవటం జరుగుతుంది వారు. ఇదే సందర్భంలో ఒక ప్రశ్న వేసుకుందాం సరదాగా. 2100వ సంవత్సరానికల్లా ప్రపంచ జనాభా మరో 4 బిలియన్లు పెరిగి 11 బిలియన్లకు చేరుకుంటుందన్నది ఐక్యరాజ్య సమితి వారి అంచనా. అయితే వారి ఆ విధమైన అంచనాకు కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? 15 ఏళ్లలోపు పిల్లలు పెరగటమా, 15 నుండి 74 ఏళ్లలోపు వారు పెరగటమా, లేక 75 ఏళ్ల పైబడ్డ వృద్ధులు పెరగటమా? మీ నుండి ఎటువంటి సమాధానం కొరకు ఎదురు చూడకుండా నేనే చెబుదామనుకుంటున్నా. 15 నుండి 74 ఏళ్లలోపు జనాభా పెరగటమే దానికి కారణమని, అటు పిల్లలు కాదు ఇటు వృద్ధులు కాదు, కేవలం అడల్ట్స్ అంటే పెద్దవారు మాత్రమే పెరగడమని. 15 ఏళ్లలోపు పిల్లల పెరుగుదల తీరు గురించి యుఎన్ వారి అంచనాలు ఏమిటన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఈ సెగ్మెంట్ విషయంలో వారు ఎటువంటి ఊహాగానాల జోలికి పూనవసరం లేకుండానే పని అయిపోయింది. యథార్థంగా జరుగుతున్న దానినే వారు రిపోర్టు చేయటం జరిగిందంతే. 1948లో ఒక్కో స్త్రీ సగటున 5 పిల్లలకు జన్మనివ్వటం జరిగితే నేడు ఆ రేటు 2.5 సగటుకు పడిపోయిందన్న సంగతి గుర్తుంచుకోవాలి. జనాభా వేగంగా వృద్ధి చెందకుండా ఉపయోగపడే సాధనాలలో దీన్ని మించిన సాధనం మరొకటి ఉంటుందంటే అనుమానమే. అంతేకాదు పిల్లల జనాభా నియంత్రించబడడం అనేక శుభ పరిణామాలకు దారి తీస్తుందని ఇదివరకే పలుమార్లు చర్చించుకున్నాం కదా. అన్నిటికంటే ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగవుతుంది, బాల మరణాల రేటు గణనీయంగా తగ్గిపోతుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు. ఒకసారి వీటి రుచి మరిగాక మరి భిన్నంగా ఆలోచించడం ఎలా కుదురుతుంది? అందుకే పిల్లల జనాభా పెరుగుదల విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలకు తావులేదు. అటువంటప్పుడు ఆ 4 బిలియన్ల జనాభా 2100 నాటికి ఎక్కడి నుంచి ఎలా వస్తోందన్న ప్రశ్న ఉదయించవచ్చు. ఆకాశం నుండి ఊడి పడలేదు కదా అన్న సందేహము రాకమానదు. చూద్దాం అది ఎలాగో. దానికి ముందు జనాభా పెరుగుదల ఎందుకు ఎలా ఆగిపోతుందో తెలుసుకోవాలి. అప్పుడే ఆ 4 బిలియన్ల గురించిన రహస్యం ఏమిటో తెలుస్తుంది. దాని నిమిత్తమై యుఎన్ వారు సూచించిన 5 రకాల ఏజ్ గ్రూపులను వాటి తాలూకు తీరుతెన్నులను పరిశీలించాలి. ఆ పని చేద్దాం. వయసు ప్రాతిపదికన ఓ 5 గ్రూపులుగాను, సంవత్సరాల కాలం ప్రాతిపదికన మరో 5 గ్రూపులుగాను విభజించి ఓ డేటా రూపొందించింది యుఎన్. 15 ఏళ్లలోపు వారు, 15 నుండి 30 ఏళ్లలోపు వారు, 30 నుండి 45 ఏళ్లలోపు వారు, 45 నుండి 60 ఏళ్లలోపు వారు, 60 నుండి 75 ఏళ్లలోపు వారు ఒక ప్రక్కన, 2015, 2030, 2045, 2060, 2075 సంవత్సరాలు మరో ప్రక్కన ఉంచుకుని స్టడీ చేద్దాం. 2015లో 2 బిలియన్ల వరకు 15 ఏళ్లలోపు పిల్లలు, మరో 2 బిలియన్ల వరకు 15 నుండి 30 ఏళ్లలోపు వారు, ఒక్కో బిలియన్ చొప్పున తరువాతి 3 గ్రూపులు అంటే 30 నుండి 45, 45 నుండి 60, 60 నుండి 75 లోపు వారు ఉంటే 2030 నాటికి మొదటి 3 గ్రూపుల్లో తలో 2 బిలియన్లు అంటే 15 నుండి 30 ఏళ్లలోపు, 30 నుండి 45 ఏళ్లలోపు, చివరి 2 రెట్లో అంటే 45 నుండి 60 లోపు, 60 నుండి 75 లోపు చెరో బిలియన్ ఉండటం. 2045 నాటికి మొదటి 4 గ్రూపుల్లో తలో 2 బిలియన్లు అంటే 15 ఏళ్లలోపు వారు, 15 నుండి 30 ఏళ్లలోపు వారు, 30 నుండి 45 ఏళ్లలోపు వారు, 45 నుండి 60 ఏళ్లలోపు వారు, చివరి గ్రూప్ అయిన 60 నుండి 75 లోపు వారిలో 1 బిలియన్ మాత్రమే ఉండటం. 2060 నాటికి
అన్ని గ్రూపుల్లోనూ అంటే 15 ఏళ్ల లోపు 15 నుండి 30 వారు, 30 నుండి 45 వారు, 45 నుండి 60 వారు, 60 నుండి 75 వారు తలో 2 బిలియన్లు ఉండటం. 2075 నాటికి ఇంతకు పూర్వపు పరిస్థితి యథాతథంగా కొనసాగుతూ దానికి అదనంగా మరో గ్రూపు అంటే 75 నుండి ఆ పైన వారు 1 బిలియన్తో జత కలవటం చూస్తాం. ఇక్కడ ఉదాహరించిన డేటాను పరిశీలిస్తే అర్థమయ్యేవి 15 ఏళ్ల లోపు వారి పెరుగుదలలో ఎటువంటి మార్పు లేదని, అదేవిధంగా 15 నుండి 30 వారిలో కూడా ఎటువంటి మార్పు లేదని. 30 నుండి 45 వారి విషయానికి వస్తే 2015లో 1 బిలియను మిగతా 4 అంటే 2030, 2045, 2060, 2075లో 2 బిలియన్ల చొప్పున, 45 నుండి 60 ఏళ్ల వారి విషయానికి వస్తే 2015, 2030లో 1 బిలియను, 2045, 2060, 2075లో 2 బిలియన్ల చొప్పున, 60 నుండి 75 ఏళ్ల వారి విషయానికి వస్తే 2015, 2030, 2045లో 1 బిలియను, 2060, 2075లో 2 బిలియన్ల చొప్పున ఉండటం చూస్తాం. ఇదిలా ఉంటే 75 ఏళ్ల పైబడ్డవారు 2075 నాటికి 1 బిలియన్కు చేరుకోవటం గమనార్హం. పై గణాంకాలను పరిశీలించిన మీదట వెల్లడైన వాస్తవాలివి. 2015 నుండి ఒక్కొక్క దశ 15 ఏళ్ల పాటు విస్తరిస్తే ఏ ఒక్క దశలోనూ 15 ఏళ్ల లోపు పిల్లల సంఖ్య 2 బిలియన్ మార్కును దాటినట్టు అనిపించదు. విస్తరణ మొత్తం 15 ఏళ్లు ఆ పై వారిలోనే వివిధ దశల్లో కనిపిస్తుంది. అంతేకాక ఎక్కడా స్ట్రెయిట్ లైన్ ధోరణి కనిపించదు. 2015-30ల మధ్య 7 బిలియన్లుగా ఉన్న జనాభా 2075, 2100ల మధ్య 11 బిలియన్లకు చేరుకోవటంలో 15 ఏళ్ల లోపు వారి అదనపు పెరుగుదల 0 అనే భావించాలి. జీవన ప్రమాణాలలో వచ్చిన గణనీయమైన మార్పులు, ఆయు ప్రమాణం మెరుగుపడటాల మూలంగా పెరిగిన జనాభా 2 బిలియన్లుగా అనిపించటం లేదు. ఓ 75 ఏళ్ల స్కేలుపై పెరిగే జనాభా 2 అంటే 2 బిలియన్లకు పరిమితం అవటం శుభ పరిణామమే కదా. ఇప్పుడు ఒకసారి వెనక్కు వెళ్ళి క్రీస్తు పూర్వం 8000 నుండి క్రీస్తు శకం 2075 వరకు విస్తరించిన జనాభా పెరుగుదల స్కేలును పునఃపరిశీలించినట్టయితే ఎక్కడా స్ట్రెయిట్ లైన్ ధోరణి కనిపించదు. కావున స్ట్రెయిట్ లైన్ ఇన్స్టింక్ట్ ద్వారా ఎటువంటి అంచనా వేయటం జరగని పని అని అర్థమైనట్టే కదా. ఈ చర్చ ద్వారా మనకు ఒకటి అర్థమైంది. ఓ 75 ఏళ్ల టైం స్కేల్పై జనాభా ఆందోళన చెందవలసినంతగా పెరగటం లేదని, అంటే జనాభా పెరుగుదల రేఖ ఫ్లాట్ అయినట్టన్నమాట. మరింత వివరంగా చెప్పాలంటే కొత్తగా పేరెంట్స్గా అవతారం ఎత్తబోతున్న వారి సంఖ్య అంతకు ముందు నాటి పేరెంట్స్ సంఖ్యతో సమానంగా ఉండటమే. ఇంచుమించు 1800 నాటి వరకు అంతకు పూర్వం 1000 సంవత్సరాల నుండి జనాభా పెరుగుదల కర్వ్ ఫ్లాట్గానే ఉన్నది కదా. ఇప్పుడు కొత్తగా ఏమిటి అన్న ప్రశ్న తలెత్తటం ఖాయం. దానికే వద్దాం. ప్రకృతికి అనుగుణంగా జీవించటం అన్నది మనం తరచూ వినే మాటే కదా. ముమ్మాటికి నిజమే అది. కాకపోతే మనం ఇంతవరకు భావిస్తున్నట్టుగా కాదు. మరోలా అది ఎలానో చూద్దాం. 1800 వరకు ప్రతి స్త్రీ సగటున 6 పిల్లలకు జన్మనిచ్చేదని తెలుసు మనకు. అప్పుడు జనాభా పెరుగుదల ప్రతి జనరేషన్కు అనుగుణంగా ఉండాలి. దానికి విరుద్ధంగా ఎటువంటి స్థిరత్వము లేని విధంగా పెరుగుతూ తగ్గుతూ వచ్చింది. సగటున ప్రతి 6 పిల్లల్లో 4 బాల మరణాలకు గురి కావటమే దానికి కారణం. ఫలితంగా 2 మాత్రమే పేరెంట్స్గా మారగలిగే పరిస్థితి. ఒక విధంగా ప్రకృతికి అనుగుణంగానే అనిపిస్తుంది, కానీ జీవించటంలో కాదు మరణించటంలో అని గ్రహించినప్పుడే వాస్తవం ఏమిటో తెలుస్తుంది. కొంచెం బాధగా అనిపిస్తుంది. ప్రకృతికి అనుగుణంగా జీవించాలి కానీ మరణించటం ఏమిటి? ఇప్పటి పరిస్థితికి వద్దాం. ప్రకృతి ధర్మానికి అనుగుణంగానే జనాభా పెరుగుదల ఉంటోందని ఈసరికే స్పష్టమైంది కదా. పేరెంట్స్గా మారుతున్న వారి సంఖ్య కూడా పరిధుల మేరకే పెరుగుతోంది, పరిధులు దాటి కాదు. సగటు పేరెంట్స్ కేవలం 2 పిల్లల్నే కలిగి ఉంటున్నారు సగటున. ఆ 2 పిల్లల్లో ఏ ఒక్కరూ మరణించటం లేదు. ఇద్దరికిద్దరు తిరిగి పేరెంట్స్గా మారగలుగుతున్నారు. ఇది బ్యాలెన్స్ అంటే, ప్రకృతికి అనుగుణంగా జీవించటం అంటే. మేము ఇద్దరము, మాకు ఇద్దరు,
వారిద్దరూ తరువాతి తరాలకు వారధులు. ఇంతకన్నా బ్యాలెన్స్ ఏమి ఉంటుంది? ప్రకృతితో కలిసి సాగటం అంటే ఇది. ఒక సమయంలో ఇద్దరు పేరెంట్స్, ఆరుగురు పిల్లలు. నలుగురు చనిపోగా మిగిలిన ఇద్దరు పిల్లలుగా ఉన్న పరిస్థితి క్రమంగా ఇద్దరు పేరెంట్స్, ఐదుగురు పిల్లలు, ఒకరు చనిపోగా మిగిలిన నలుగురు పిల్లల పరిస్థితికి చేరుకుని నేటికి ఇద్దరు పేరెంట్స్, ఇద్దరు పిల్లలుగా స్థిరపడింది. ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాల వంటి కొన్ని చోట్ల మినహా ప్రపంచమంతటా ఇదే పరిస్థితి. ఆ రెండు చోట్ల ఆశించిన మార్పు రాలేదు. అక్కడి మతాచారాలు గర్భనిరోధకాలకు వ్యతిరేకం కావటం ఒకటైతే, వేరే కారణాల వల్ల కూడా అధిక సంతానం ఉంటుంది ఆ ప్రాంతాలలో. జర్నలిస్టులకు కావలసింది అదే కదా. మత పెద్దల కంటే కూడా మీడియా ప్రభావమే అధికమంట నా వరకు నేను. ఇంకా వారిని వీడని దుర్భర దారిద్ర్యమే అక్కడి పరిస్థితులకు ప్రధాన కారణంగా భావిస్తా నేను. కానీ మీడియాకు ఇది రుచించదు. వారు జల్లాలనుకుంటున్న బురద జల్లాలంటే భేదరికానికంటే మతమే బెటర్ అని వారి అభిప్రాయం కావచ్చు. బ్రతుకుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్న కొద్దీ జనాభా పెరుగుదల క్షీణించటానికి కారణాలు ఏమై ఉండొచ్చు అన్న సందేహం రావటం సహజమే. ఒకసారి ఆ వ్యవహారం మీద ఫోకస్ పెడదాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెవెల్ 2, 3 మరియు 4లకు చెందిన పేరెంట్స్ తాలూకు లెక్క తీద్దాం. ప్రాంతాలకు మతాలకు అతీతంగా ఏ పేరెంట్స్ను చూసినా వారికి సగటున ఇద్దరు పిల్లలే ఉన్న వాస్తవం మన కళ్ళు తెరిపించటం ఖాయం. ఈ జాబితాలో ఇరాన్, మెక్సికో, ఇండియా, ట్యునీషియా, బంగ్లాదేశ్, బ్రెజిల్, టర్కీ, ఇండోనేషియా, శ్రీలంక మొదలైన దేశాలు ఎన్నో ఉన్న సంగతి మరో రాదు. ఇప్పుడు చెప్పండి, అడ్డు వచ్చింది మతమా లేక మరొకట అన్నది? ప్రపంచ జనాభాలోని కడు భేదరిక 10% మంది కలిసి సగటున 5 పిల్లల కంటే ఎక్కువ మందిని కలిగి ఉన్నారు. అటువంటి వారిలో ప్రతి 2వ కుటుంబము దుర్భర దారిద్ర్యంలో బతుకుతోంది. అటువంటి ఒక్కో కుటుంబము కనిష్టంగా 1 చైల్డ్ను తన 5వ పుట్టినరోజుకు ముందే కోల్పోతోంది. కారణం తెలిసిందిగా, మత విశ్వాసాల కంటే దుర్భర దారిద్ర్యమే ప్రభావం చూపగలిగేదని. ఇక్కడ పేర్కొన్నబడ్డ వారందరూ లెవెల్ 1కి చెందినవారే కావటం గమనార్హం. ఇక్కడో లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. బిల్ గేట్స్ భార్య అయిన మెలిందా గేట్స్ ఒక ఫిలాంథ్రఫిక్ ఫౌండేషన్ నిర్వహిస్తూ ఉంటుంది తన భర్తతో కలిసి. దుర్భర దారిద్ర్యంలో మ్రొగ్గుతున్న మిలియన్ల కొద్దీ పిల్లల జీవితాలను మెరుగుపరిచే క్రమంలో బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తూ ఉంటుంది ఆ ఫౌండేషన్. విద్య మరియు ప్రైమరీ హెల్త్ అన్నవి ఆ ఫౌండేషన్ తాలూకు ప్రాధాన్యాలు. చిత్రం ఏమిటంటే, ఆ ఫౌండేషన్ను చుట్టపు చూపుగా పలకరించే ప్రముఖులు అనబడేవారు ఫౌండేషన్ నిర్వాహకులకు చేసే విన్నపం ఏమిటంటే, తక్షణమే వారు చేసే పనిని ఆపివేయమని. వారి వాదనలు మరీ చిత్రం. ఆ బీద పిల్లలను ఎడతెరిపి లేకుండా రక్షించుకుంటూ పోతే భూభారం పరిస్థితి ఏమిటన్నది వారి వాదన. అదే ప్రశ్న నాకు వేయబడింది లెక్కకు మించినన్నిసార్లు. అలా ప్రశ్నించే వారికి ఎటువంటి దురుద్దేశాలు ఆపాదించడం నా ఉద్దేశం కాదు. వారిలో వాస్తవిక దృక్కోణం లోపించిందన్నదే నా సమస్య. పిల్లలను ఆ విధంగా రక్షించుకుంటూ పోతే ఆ విధంగా బ్రతికిన వారు మరింత మందిని కంటూ పోతారన్నది లోతుగా వారిలో పాతుకుపోయిన అభిప్రాయం. ఇంతకు మునిపే అనుకున్నాం భేదరికంలో ఉండే పేరెంట్స్ అధిక సంతానాన్నే కోరుకుంటారని. చైల్డ్ సర్వైవల్ ప్రాముఖ్యత ఏమిటో వారికి బాగా తెలిసి ఉండటమే వారు అలా చేయటానికి కారణం. వారి పిల్లలు తమ 5వ పుట్టినరోజు తరువాత కూడా బ్రతుకుతున్నారని నిర్ధారించుకున్న తరువాత వారి పిల్లల కష్టంతో తమ కుటుంబాలను పోషించుకునే అవసరం ఇంకేమాత్రం లేదని నిర్ధారించుకున్న తరువాత అక్కడి స్త్రీలు కూడా ప్రాథమిక విద్యకు నోచుకుని గర్భనిరోధకాల గురించిన సమాచారము, దానితో పాటు వాటిని అందుకున్న తరువాత ఎటువంటి మత విశ్వాసాలు, ఎటువంటి ఆచార వ్యవహారాలు, ఎటువంటి మూఢ సాంప్రదాయాలు వారికి అడ్డురావు తక్కువ మంది పిల్లలతో తృప్తి చెందటానికి. ఈ సందర్భంలో 2 పబ్లిక్ హెల్త్ మిరకిల్స్ గురించిన ప్రస్తావన ఎంతైనా అవసరం. ముందుగా బంగ్లాదేశ్ గురించిన విశేషాలు. 1972లో స్వతంత్ర దేశంగా ఏర్పడ్డ నాటికి అక్కడి స్త్రీలు సగటున కన్న పిల్లలు 7, ఆయు ప్రమాణం 52. నేటి పరిస్థితి పూర్తి భిన్నం అప్పటిదానికి. సగటున 2 పిల్లలు, 73 ఏళ్ల ఆయు ప్రమాణం ఆ దేశ స్వంతం నేడు. 4 దశాబ్దాలలో కడు దుర్భర పరిస్థితుల నుండి
గౌరవప్రదమైన స్థితికి చేరుకోవటం విశేషం. అంటే లెవెల్ ఒకటి నుండి లెవెల్ రెండుకన్నమాట. అదో అద్భుతమనే అనాలి. అక్కడి ప్రస్తుత చైల్డ్ సర్వైవల్ రేటు 97%. పెద్ద కుటుంబాల నుండి చిన్న కుటుంబాలకు రావటానికి అదో ప్రధాన కారణమనాలి. ఇక మరొక మిరకిల్ గురించి, 1960 ప్రాంతంలోని ఈజిప్ట్లోని నైలు నదీ పరీవాహక ప్రాంతంలో సగటున 30% పైనే పిల్లలు చనిపోయేవారు తమ 5వ బర్త్డేకు ముందే. నైలు నది డెల్టా ప్రాంతం పిల్లల పాలిట శాపంలా మారిందనటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అన్ని రకాల ప్రాణాంతక వ్యాధులకు నిలయంగా ఉండేదే ప్రాంతం అప్పట్లో. దానికి తోడు మాల్ న్యూట్రిషన్ చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. అదిగో సరిగ్గా అప్పుడే ఒక అద్భుతం జరిగింది. అశ్విన్ డ్యాం నిర్మాణం జరగటం, దానికి పోటీగా అక్కడి జనవాసాలకు విద్యుత్తును అందుబాటులోకి తేవటం, మెరుగైన విద్య అందుబాటు, అంతే మెరుగైన ప్రైమరీ హెల్త్, మలేరియా వంటి మహమ్మారుల నిర్మూలన, సురక్షిత త్రాగునీటి అందుబాటులు వంటివి అన్నీ కలగలిసి ఆ అద్భుతాన్ని సృష్టించాయి అనాలి. నేటి అక్కడి చైల్డ్ మార్టాలిటీ రేటు కేవలం 2.3% మాత్రమే. సరే, తిరిగి మన ప్రస్తుత అంశానికి వద్దాం. వాస్తవిక ప్రపంచాన్ని దర్శించటంలో ఒక అడ్డంకిలా తయారైన స్ట్రెయిట్ లైన్ ఇన్స్టింక్ట్ను నియంత్రించటం ఎలా అన్న కోణంలో చూద్దాం. అది ప్రపంచ జనాభా కావచ్చు, మరొక ముఖ్యమైనది కావచ్చు, ఏ ఒక్కటి కూడా స్ట్రెయిట్ లైన్లో రిప్రజెంట్ చేయబడకపోవటం గమనార్హం. అయితే ఎస్కరోడ్ షేపులు, లేకపోతే స్లైడ్ షేపులు, కాకపోతే హంప్ షేపులు తప్ప స్ట్రెయిట్ లైన్ షేపులు కనిపించవు. అవి కేవలము మన ఊహల్లో మాత్రమే ఉంటాయి, బయట కాదు. స్ట్రెయిట్ లైన్స్ను ఉపయోగించే బహు కొన్ని అంశాలలో పిల్లల స్కూలింగ్, స్త్రీల వివాహ వయసు, రిక్రియేషన్ మొదలైనవి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అలాగే ఎస్ బెండ్స్ను ఉపయోగించే వాటిల్లో లిటరసీ రేటు, వ్యాక్సినేషన్, ఫ్రిడ్జ్ మొదలైన ఇతర సదుపాయాలు ముఖ్యమైనవి. ఇక స్లైడ్ షేప్డ్ కర్వులు బేబీస్ ఫర్ విమెన్, వ్యాక్సినేషన్ ఖరీదు మొదలైన వాటి విషయంలో ఉపయోగించడం చూస్తాం. ఇక హంప్స్ షేప్డ్ కర్వుల విషయానికి వస్తే లెవెల్ ఒకటిలో ఒకలాగాను, లెవెల్ 2 మరియు 3లలో ఒకలాగాను, తిరిగి లెవెల్ 4లో లెవెల్ 1లోని విధంగాను ఉండే వాటికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు డెంటల్ హెల్త్, మోటార్ వెహికల్ యాక్సిడెంట్లు మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. అదేవిధంగా కొన్ని సందర్భాలలో డబ్లింగ్ లైన్లను ఉపయోగించడం కూడా చూస్తాం. సరే, వివిధ షేప్స్కు సంబంధించిన కర్వ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పటికైనా అర్థమై ఉండాలి స్ట్రెయిట్ లైన్ల పరిధి ఎంత తక్కువ. కాబట్టి ప్రపంచ జనాభా అలాగే పెరుగుతూనే ఉంటుందనుకోవటం ఎంత అసమంజసమో తెలిసిందే. అదేవిధంగా ఒక లైన్ కడకంటా స్ట్రెయిట్గా ఉండదని తెలిసి కూడా అది స్ట్రెయిట్గానే ఉంటుందనుకోవటము అంతే అసమంజసమని తెలుసుకోవాలి. కాబట్టి స్ట్రెయిట్ లైన్ ఇన్స్టింక్ట్ను నియంత్రించుకోవాలి అనుకుంటే కర్వ్స్ అనేవి కేవలం స్ట్రెయిట్ లైన్స్ షేప్స్లోనే ఉండక ఇతర అనేక షేప్స్లో కూడా ఉంటాయని, అలా ఉండటమే కాక అవే అనేక సందర్భాలలో అక్కడికి వస్తాయని గుర్తించాలి. మరిన్ని ఆడియో బుక్స్ కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం, లైక్ కామెంట్ షేర్ చేయడం మరొకండి. ఆడియో బుక్స్ను PDF రూపంలో పొందడానికి margaya.wordpress.comను విజిట్ చేయండి.